నేను చింపేసిన ఏం చెప్పలేని పరిస్థితి. చెండాలంగా ఉంది స్టోరీ, అస్సలు నచ్చలేదు. మా వాడి నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే. ఆ పైలట్ది నాకు ఆ పైలట్ క్యారెక్టర్తో కొంచెం కెమిస్ట్రీ నచ్చింది, కానీ అసలు ఏ క్యారెక్టర్ నచ్చలేదు నాకు. మూవీ స్క్రిప్ట్ టైటిల్కి ఏం సింక్లో లేదనిపిస్తుంది. అఫ్కోర్స్ విజయ్ యాక్టింగ్ వల్ల ఇంత మూవీ కనీసం నడిచిందంటే ఆయన యాక్టింగ్ వల్లే, కానీ స్క్రిప్ట్ సరిగ్గా లేదు. రాజకన్నా గౌతమ్ లైక్ యామిని గౌతమ్ స్టోరీ ఇస్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ అండి. ఈ వాలెంటైన్స్ డే ప్రత్యేకమైన హైలైట్ అండి, సూపర్ అండి, ఒక గిఫ్ట్ అండి. ఈ ప్రేమికులు షట్టింగ్ క్యారెక్టర్ లైక్ విజయ్ ఫ్యాన్ అండి, లైక్ విజయ్ అని చెప్పడానికి. ఎస్, అండ్ సినిమా కూడా ఆల్సో, సినిమా కూడా మైండ్ బ్లోయింగ్, సూపర్. సినిమాలో ఎలా ఉంటారా ఎక్కడైనా ఇలా షట్ తిప్పే తిరుగుతారు? యా ఉంటాడు, చాలా ఉంటాయి. అందుకే చేస్తున్నాను. ఎస్, అందుకే చేస్తున్నాయి అండి. విజయ్ ఫ్యాన్స్ నేను చాలా అంటే చాలా అంత పిచ్చి సూపర్ స్లోగా అంత స్లోగా చెప్తున్నాను చాలా. విజయ్ లవ్ యూ విజయ్ రౌడే సూపర్ అండి, సూపర్. ఓకే, లేవు చాలా చింపేశారు యాక్టింగ్లో అయితే. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ షేడ్స్లో చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, యాజ్ ఎ కాలేజ్ లవ్ అ బాయ్, ఒక రిలేషన్షిప్. నాకు బొగ్గు గనిలో ఆయన హస్బెండ్ క్యారెక్టర్ ఉంటుంది. బొగ్గు గనిలో ఆయన మాట్లాడే యాస బాగుంది, లాంగ్వేజ్ బాగుంది, ఆ క్యారెక్టర్ బాగుంది, అండ్ గౌతమ్ క్యారెక్టర్ బాగుంది. టూ క్యారెక్టర్ జిందగీ ఏమైనా కమ్మగా ఉంది మామా, ఆర్ యు ఆర్ బోర్న్ బ్యూటిఫుల్, ఆర్ యు గ్రోన్ అప్ టు బి బ్యూటిఫుల్. మీ రేటింగ్ ఎంత? 3.5 out of 5. సెకండ్ హాఫ్ చాలా డల్ ఉంది. సాంగ్స్ ఏం లేవు ఆ మూవీలో, అయితే ఏం సాంగ్స్ లేవు. హీరోయిన్స్లో క్యారెక్టర్ నాకు రాశికన్నా క్యారెక్టర్ నచ్చింది, అండ్ ఐశ్వర్య రాజేష్ వీరిద్దరు క్యారెక్టర్స్ బాగుంది. దే రియలీ గట్ అంటే వెరీ గుడ్ రోల్స్ అనమాట. ఇంకా మిగిలిన టూ క్యారెక్టర్స్, ఈ టూ హీరోయిన్స్ దే ఆర్ జస్ట్ గెస్ట్ అపిరెన్స్, దే ఆర్ జస్ట్ గెస్ట్ అపిరెన్సెస్. గివెన్ హిస్ 100% బెస్ట్ అనమాట. సీరియస్లీ అంటే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ హీ హాస్ టేకన్. మూవీలో మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక ఎడ్యుకేటెడ్ పాష్ గా క్యారెక్టర్ ఒకటి, తర్వాత ఏంటంటే వర్కింగ్ క్లాస్ లేబర్ క్యారెక్టర్ ఒకటి, దాని తర్వాత స్టూడెంట్ క్యారెక్టర్ ఒకటి. మూడు క్యారెక్టర్స్ తను యాక్చువల్లీ తను 100% బెస్ట్ ఇచ్చినారు. ఫ్యాబులస్ యాక్టింగ్. ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే మన న్యాచురల్ స్టార్ నాని గారు, మాస్ మహారాజ్ రవితేజ గారు, మన రౌడీ విజయ్ దేవరకొండ గారు, వీళ్ళ నలుగురు ఒక కామన్ పాయింట్ ఉంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ సక్సెస్ ఇస్తున్న హీరోస్. ఇలాంటి వాళ్ళలో రియల్ టాలెంట్ ఉంటుంది అనమాట, ఒక స్ట్రాంగ్ డిజైర్ టువర్డ్స్ యాక్టింగ్ ఉంటుంది వస్తుందన్నమాట. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఏందిరా క్యారెక్టర్స్ ఇట్లా వస్తాయి, నలుగురు హీరోయిన్స్ ఇట్లా వస్తాయి, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అనమాట. మనం ఎన్నో థింగ్ చేస్తాం, నేను టైలర్ చూసిన తర్వాత ప్యారలల్గా వస్తాయేమో, లేకపోతే స్టేజ్ బై స్టేజ్ వస్తుందేమో, ఆయన లైఫ్లో ఏజ్ బై ఏజ్ వస్తుందేమో అనుకున్నాను, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అది మాత్రం నేను చెప్పకూడదు, చెప్తే స్పాయిలర్ అవుతుంది డైలాగు. మీ ఆడవాళ్ళకి అస్సలు ఆగదానే, బట్టలు కొంటే చాలు ఒంటి మీద వేసరేనా, ఇంకా దసరా అని, దీపావళి అని, సంక్రాంతి అని, ఉగాది అని మస్తు పండుగలు ఉన్నాయి, అప్పుడు కట్టరాదనే అని చెప్తాడనమాట వాళ్ళ భార్యతో. మళ్ళీ వాళ్ళ నాన్నతో చెప్పే ఒక డైలాగ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఏంటంటే, 10th లో 503 మార్కులు వచ్చినాయి, కాలనీలో ఏ ఒక పూరగడిగానే వచ్చిందా, నువ్వేమో తాగి తాగి కాలు ఎరడు కొట్టుకుని నన్ను కూలోని చేస్తావు, నువ్వు జిడ్డు మొహం దానే నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు, కళ్ళు మూసి తెచ్చే లోపల 5 ఏళ్ళు కొడుకున్నాడు, ఇంకా జీవితాన్ని నేను ఏడా ఎంజాయ్ చేస్తానని అని చెప్తాడనమాట. బేసిక్లీ నాకు తెలంగాణ స్లాంగ్ రాదనమాట, తెలంగాణ డైలెక్ట్ రాదు, ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ అనమాట. కానీ ఈ మూవీలో ఫీల్ చూసి కొంచెం ట్రై చేస్తాను నేను. బాగుందండి, బాగుందండి. ఈసా ఈసా ఇన్ ఫారెన్ బాగుంది. ఓకే, ఆ క్యారెక్టర్ అయితే నచ్చింది, ఆ ఫారెన్లో క్యారెక్టర్ బాగానే ఉంది. సాంగ్స్ ఏం అంత ఏమీ లేదు. ఓకే, కామెడీ ఏముండదు, కూల్గా వెళ్ళిపోతుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డేకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు విజయ్. The movie was great. The movie was great. It was a great experience to watch it, even though I didn't understand everything that was happening. But it was a... The acting was great. It was very passionate, full of energy, full of emotion. So even though I didn't understand the words, I could still feel what was going on through what they were, through their facial expressions and through their body language. The music was great. I loved the dancing. I loved the music. Very upbeat, very energetic. And the background, it told the story to me, even though I didn't
didn't understand the words. So baaguntadi oka family love story lo ela undakoddu ela undalani manaku janalaki message manchidu antaru. Best first story Bogugani lo Vijay Kirello blockbuster blockbuster cheppalam gaani super hit blockbuster cheppalam.